ఆగ్రాబాద్ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ వందనాలు. ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎన్టీఆర్ సినిమా హీరోగా ఉండి రాజకీయ అనుభవం లేకుండా ఒక్కసారి పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం వచ్చి సీఎం అయితే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రులకు రాని ఆలోచన. ఆ రోజు ఆ కూడు గూడు గుడ్డ అనే దాంట్లో ఒక పక్కా గృహ నిర్మాణ పథకం అంటే ఒక కేంద్ర మంత్రి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైతే పేదవాళ్ల ఇళ్లకి స్లాబ్లు ఉంటాయో అది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ సృష్టి అని చెప్పి చెప్పిన విషయం నాకు గుర్తుకొస్తా ఉంది. అక్కడి నుంచి ఈ దేశంలో మన తోటి బిడ్డలు ఆడబిడ్డలకి సమాన హక్కు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన ఏ ముఖ్యమంత్రికి రాలే. దేశంలో ఎన్టీఆర్కి మొదటిసారి వచ్చింది మహిళలకి ఆస్తి హక్కు కల్పించారు. ఇక్కడ గ్రామాల్లో పటేల్ పట్వారీల కాళ్ళ కింద నలిగిపోతుంటే ఆ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి సింగిల్ స్ట్రోక్తో రద్దు చేసిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తుండా. ఒక మాండలిక వ్యవస్థ తెచ్చినా ఏం చేసినా ఒక సింగిల్ విండో సిస్టమ్ తెచ్చినా ఎన్టీఆర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో అనుభవం లేకుండా వచ్చి మగోడిగా నిలబడినాడు చరిత్రలో నిలబడిన నాయకుడు మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తుండా. ఇంకొక విషయం మీకు ఎవరు ఉచితం ఫ్రీ పవర్ అని చెప్పినా ఎవరికి హక్కు లేదు. ఆ రోజు మీటర్లు తీసేసి హార్స్ పవర్కి 50 రూపాయలు సంవత్సరం ఒక్క సంవత్సరానికి ఒక 50 రూపాయలు కట్టు 18 గంటలు వాడుకో అని చెప్పి ఫ్రీ పవర్కి శ్రీకారం చుట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి మనవి చేస్తున్నా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఒక సైబరాబాద్ సృష్టించారు. ఒక సిలికాన్ సిటీ మాదిరిగా హైదరాబాద్ని ప్రపంచ నగరాల్లో పోటీ పడే పరిస్థితికి తెచ్చిన నాయకుడు ఎవరంటే ఎన్టీఆర్. విజన్ ఉండే నాయకుడు ఎవరంటే సారీ చంద్రబాబు నాయుడు గారు. అటు ఎన్టీఆర్ ఇటు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్కి మనవడు, చంద్రబాబు నాయుడు గారికి కొడుకు. ఈరోజు లోకేష్ రొమ్ము విరిచి నీ పోలీసులు నీ రౌడీలు నీ గుండాయిజం ఏమీ నన్ను తాకలేవని చెప్పి ఒక చిరుతపులిలాగా జనంలోకి పోయే నాయకుడిగా మిగిలాడు లోకేష్ బాబు. నా అదృష్టం ఏంటంటే నేను పెద్ద ఆయన ఎన్టీఆర్ గారితో పనిచేశా, చంద్రబాబు నాయుడు గారితో పనిచేశా, ఈరోజు లోకేష్ బాబు గారితో కూడా కలిసి పనిచేస్తున్నా. 3 తరాలతో కూడా కలిసి పనిచేస్తున్నా. నేను చెప్తున్నాను మీకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అరాచకం రాజ్యం వెళ్తుంది. అహంకారం ఎత్తికెక్కిపోయింది జగన్మోహన్ రెడ్డికి. ఆయనకి 151 ఇచ్చి నెత్తి బాదుకుంటుంటే వైనాట్ 175 అన్నాడు. మొన్న పట్టభద్రుల ఎన్నికల్లో చెప్పారు ఆల్రెడీ యువర్ నాట్ ఇన్ 108 కాన్స్టిట్యూన్సీస్, అంటే 108లో నువ్వు నీకు లెసన్ టీచ్ చేశాం, పొరవ 67లో కూడా టైం వస్తుంది 2024 ఎన్నికల్లో చూపిస్తామని చెప్పేసి మొన్న పట్టభద్రుల ఎన్నికల్లో దాదాపు 9 లక్షల మంది తీర్పిచ్చిన విషయం గుర్తు చేసుకోవాలా. ఒక హీరోయిన్ గా పంచమర్తి అనురాధ మా చెల్లెలు ఏ రోజైతే 2019 మే 23 నీకు ఇచ్చారు, ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నాడు. ఆ రోజు వాటిలో 4 కొనుక్కున్నావు నువ్వు, 19 ఉండాయి మళ్ళీ నువ్వు గెలవలేవని చెప్పి చెప్తే పంచమర్తి అనురాధకి ఆ 23 మొన్న మార్చి 23 అదే 23వ తేదీన 23 ఓట్లు వచ్చి ఆమె హీరోయిన్ గా రాష్ట్రంలో పంచమర్తి అనురాధని గెలిపించినారు శాసనసభ్యులు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ని ఈరోజు కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. తలసరి ఒక రైతుకి దేశంలో తలసరి అప్పు 74,500 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 2,45,000. ఈరోజు మహారాష్ట్ర కర్ణాటక లాంటి పెద్ద రాష్ట్రాల తర్వాత నువ్వు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ ఉందంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఆ ప్రపోర్షనేట్ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉందంటే ఎంత దురదృష్టకరమైన పరిణామం అని చెప్పేసి నేను మనవి చేస్తుండా. అందుకనే రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలా అంటే మనం అందరం కూడా సమాయత్తం కావాలా, పోరాడాలా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చోబెట్టేంత వరకు విశ్రమించకూడదని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు పొలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు షరీఫ్ గారిని తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.